హాయ్ ఎవ్రీవన్, ఈరోజు ఈ వీడియోలో జయ విజయుని వృత్తాంతం గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. ఈ జయ విజయుని వృత్తాంతం కాంపిటేటివ్ ఎగ్జాములో ఆయన ఎండోమెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్కి సంబంధించిన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంతవరకు ఉపయోగపడుతుందని ఈ వీడియో చేయదలిచాం. జయ విజయుల వృత్తాంతం. జయ విజయులు శ్రీ మహావిష్ణువు వైకుంఠధామములో మందిరానికి కావలివారు. ఒకనాడు బ్రహ్మ మానసపుత్రులు 5 ఏళ్ల బాలికలైన సనక, సనంద, సనత్కుమార, సనత్తుస్త జాతులు శ్రీహరిని దర్శించడానికి వైకుంఠం వచ్చారు. ద్వారపాలకులైన ఆ జయ విజయులు వారిని లోపలికి పంపడానికి నిరాకరించారు. బ్రహ్మజ్ఞానులైన తమను లోనికి వెళ్ళడానికి అడ్డగించడం సరికాదని చెప్పారు. అయినా జయ విజయులు వినలేదు. మునులు వారిని భూలోకములో రాక్షసులై జన్మించమని శపించారు. విషయం తెలుసుకున్న శ్రీహరి సనక సనాతులను సాదరంగా లోనికి తీసుకుని వెళ్ళారు. తరువాత ద్వారపాలకులైన జయ విజయులు మహావిష్ణువునకు నమస్కరించి నిలబడ్డారు. అప్పుడు మహావిష్ణువు వారి ఊరిని పలుమార్లు విష్ణు భక్తులుగా జనయించి తిరిగి వైకుంఠానికి వస్తారో లేక 3 సార్లు మహావిష్ణువు ఆగర్భ శత్రువులుగా ఆయనకు సమానంగా శక్తివంతులుగా జన్మించి ఆయన చేతిలోనే మరణం పొంది వైకుంఠానికి వస్తారో తెలుసుకోమంటారు. అందుకు వారు ద్వితీయ మార్గాన్నే ఎంచుకుంటారు. దాని ప్రకారమే వారే మొదట జన్మలో హిరణాక్ష హిరణకశిపునిలుగా, 2వ జన్మలో రావణ కుంభకర్ణులుగా, 3వ జన్మలో శిశుపాల దంతవర్తకులుగా జన్మించారు. కలియుగంలో వారికి శాప వినోచనం కలిగింది. కాబట్టి చాలా విష్ణు దేవాలయాలు జయ విజయులు ద్వారపాలకులుగా చెక్కి ఉండటాన్ని మనము గమనించవచ్చును.